హృదయపూర్వక స్వాగతం. నేచర్ అవేర్నెస్ కేవలం 18 నెలల ముందు స్థాపించడం జరిగింది. స్థాపించి మా డైరెక్టర్ల సహాయ సహకారాలతో వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ తో నేచర్ పారడైజ్ అనే వెంచర్ ప్రారంభించడం జరిగింది. నేచర్ పారడైజ్ వెంచర్ స్థాపించినప్పటి నుంచి మా అసోసియేట్స్ గాని మార్కెటింగ్ మిత్రులు గాని ఒక కుటుంబంలో మనుషుల మాదిరిగా ఇది నా సంస్థ, దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి, ఇది మా సొంత సంస్థ అనే విధంగా వాళ్ళు ఫీల్ అయ్యి ఈ రోజు వాళ్ళు ఈ సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడైనారు. వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టి సభ్యులు పెట్టిన బాధ్యతను మేము అంచెలంచెలుగా నెరవేరుస్తూ మేము చెప్పిన మాటను కట్టుబడి వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా వాళ్ళ పెట్టుబడికి భద్రతగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏదైతే డెవలప్మెంట్ మేము ఇవ్వడం జరిగిందో, మే ఆ బ్రోచర్లో ఏదైతే డెవలప్మెంట్లో మేము కమిట్మెంట్ కావడం జరిగిందో, మే డెవలప్మెంట్కి కమిట్ అయ్యి ఆ డెవలప్మెంట్ను వేగంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా నేచర్ పారడైజ్ లో మా సభ్యులకి రిసార్ట్ ప్రామిస్ చేసినాం. ఒక్క సంవత్సరం రోజు లోపలనే స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్స్ వీళ్ళన్నింటినీ కంప్లీట్ చేసి ఈ రోజు కంప్లీట్ చేసినాం. కాబట్టి ఈ రోజు సగర్వంగా మీ ముందు ఇంత పండగ వాతావరణంలో దీన్ని మీకు సమర్పించడానికి మేము ముందుకు వచ్చామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీరు చూపించిన ఆదరాభిమానాలతో నేచర్ పారడైజ్ వెంచర్ కంప్లీట్ చేసుకుంటూ బెంగళూరు హైవేలో నేచర్స్ ప్రైడ్ అనే వెంచర్ మేము అతి తక్కువ ధరకి ఇస్తూ మేము ప్రారంభించిన సెకండ్ ప్రాజెక్ట్ కింద ఈ మధ్య కాలంలోనే మేము మెగా వెంచర్ నేచర్స్ ప్లాటినం సిటీ రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది. నేచర్స్ ప్లాటినం సిటీలో కూడా మీరు ఇచ్చిన ఉత్సాహంతో మరిన్న మరిన్ని ఫెసిలిటీస్ మీకు కల్పించాలని చెప్పని నేచర్స్ ప్లాటినం సిటీ రిసార్ట్స్ లో అదనంగా క్రికెట్ గ్రౌండ్, ఓన్లీ ఫర్ క్రికెట్ క్రికెట్ గ్రౌండ్ ఒకటి, హార్స్ రైడింగ్ ఒకటి, ఇవి వీటిలన్నిటి కూడా మేము అదనంగా చేర్చడం జరిగింది. వీటిలన్నింటినీ మీకు మళ్ళీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ కూడా ఎక్కువ చేయడానికి ముందుకు వచ్చినాం. మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మేము కట్టుబడి ఉంటామని చెప్పని మీరు పెట్టుబడికి ఎల్ల వేళలా మేము భద్రతగా ఉంటామని చెప్పని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.